हाई फ्रेंड्स इकड़ चूस्तुन्नारु कदा इदि कोरंगी फारेस्ट की मन बैक वाटर अन्नमाट इकड़ ई बैक वाटर इला फ्लो अवुतुन्नायि ई बैक वाटर नुंचि कोंचेम इला मन मुंदुकेल्ते సముద్రం కనిపిస్తుంది. సో ఇక్కడ కొరంగి ఫారెస్ట్ దగ్గర బోట్ పాయింట్ ఉంది. ఆ బోట్ పాయింట్ నుంచి మనకు సముద్రం లోపలికి కొంచెం దూరం తీసుకెళ్తారు. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది పెద్ద బోట్లు తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడ చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇది కూడా చక్కతే డిఫరెంట్ ఉన్నాయి కదా. ఎంత అడుగు అసలు బోటు? 500 బోటింగ్ 100 రూపీస్ స్పీడ్ బోట్ 4 మెంబర్స్ ట్రిప్ కి. ఇటు కూడా ఉన్నాయి ఇంకా. ఇటు సైడ్ ఏమున్నాయి అడుగు? అటు సైడ్ ఏమున్నాయి? డార్క్ ఫేస్డ్ వాటర్ స్నేక్ అట. చూసారు కదా ఇప్పుడే బోట్ వచ్చేసింది. ఇక మేమందరం ఎక్కడానికి రెడీ అయ్యాము. ఎక్కుతున్నామనే సంతోషం ఉంది. మరోవైపు అమ్మో సముద్రంలో బోటు ప్రయాణం అంటే కొంచెం ఎట్లయినా భయం వేస్తుంది కదా. సో బోట్ అయితే వచ్చేసింది. మేమందరం కూడా టికెట్ తీసుకొని ఎక్కడానికి రెడీ అయ్యాము. దాదాపు 20 మందిని మాత్రమే ఈ బోటులోకి అనుమతిస్తున్నారు. సో 20 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని నెక్స్ట్ ట్రిప్లో తీసుకెళ్తున్నారు. సో మా 20 మంది గ్యాంగ్ అయితే ఇప్పుడు బోట్లోకి ఎక్కబోతున్నాము. అందరికీ కూడా లైఫ్ జాకెట్ ఇచ్చేశారు. సో ఈ లైఫ్ జాకెట్ ధరించి అందరం కూడా బోట్లో ఎక్కి ఇక రెడీ అవుతున్నాము. ఇక బోట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రంట్ సీట్ లక్కీగా ఏంటంటే మాకు ఫ్రంట్ సీట్ దొరికింది. ఆ ఫ్రంట్ సీట్లో కూర్చొని చక్కగా సముద్రం బ్యాక్ వాటరు ఆ పక్కనున్న మడ అడవులు చూసుకుంటూ మా ప్రయాణం ముందుకు సాగింది. కొంచెం గుండెల్లో అయితే భయం అయితే ఉంది, బట్ అది చూసుకుంటూనే సేఫ్గా ఆ సముద్రం వరకు లోపలికి వేరు అంటే చాలా డీప్గా ఒక 1 కిలోమీటర్ వరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చాడు. సో ఆ ప్రయాణం ఎలా సాగింది అనేది మీకు ఇక్కడ చూడండి. మీరు కూడా కాకినాడ యానం ఆ రూట్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ కోరంగి ఫారెస్ట్ని ఒకసారి టచ్ చేయండి. అంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ మడ అడవులు అనేవి ఎలా ఉంటాయి, సో అక్కడ అంటే ఆ చెట్లు ఏంటి, ఇది వాతావరణం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ బోట్ పాయింట్ కూడా ఈ థ్రిల్లింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే చుట్టుపక్కల మనకు చెట్లు, ఆ చెట్ల మధ్య నుంచి మనం వెళ్ళడం, కొంచెం ముందుకు వెళ్ళగానే మొత్తం సముద్రం, ఎటు చూసినా వాటర్ మాత్రం మనకు కనిపిస్తాయి. సో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ బోర్డు పెట్టుందా ఆ
ఇట్లే ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి కావచ్చు దానికి. లోపల ఉండవు లోపల
గిడ్డన్ 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 ఫేసర్ పెట్టుకుంటుంది ఫేస్ ఫేస్ పెట్టుకుంటుంది ఆర్డర్ లైఫ్ సైకిల్ కొరింగా గో 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 బోట్లు కూడా పెట్టారు ఇక్కడ బోట్స్ అయ్యో ఇక్కడ కూడా బోట్స్ దీని నుంచి బోనిస్తారేమో దీని లోపల నుంచి అంటే వాటర్ వస్తుంది అదే వాటర్ వచ్చినప్పుడే